ఇక్కడ చంద్రబాబు సెల్ఫీని తీక్షణంగా ఓసారి చూడండి నేను చూడమంది ఆయన గారి ముఖార విందాన్ని కాదు ఆయన వెనకున్న టిట్కో ఇళ్లను మా ప్రభుత్వ హయాంలో పేదలకు వేలాదిగా కట్టిన టిట్కో ఇళ్లు ఇవే చూడు జగన్ నాడు రాష్ట్రంలో మేం కట్టిన లక్షలాది ఏళ్లకు ఇదే నిదర్శనం జగన్ కట్టిన ఇళ్ళెన్ని అవి ఎక్కడా అంటూ ప్రశ్నించాడు బిల్డప్ బాబు వయసు మీద పడ్డా అబద్దాల జోరు మాత్రం తగ్గలేదండోయ్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు స్కూళ్ల అభివృద్ధికి నాడు నేడు అనే కార్యక్రమం చేపట్టారు తిరుసుగా నాడు మీ ముఖాల ఉన్న ప్రభుత్వ స్కూళ్లు నేడు జగన్ గారి చిరునవ్వులా మారిపోయాయి ఇప్పుడు మీరు చేయాల్సింది నాడు నేను కట్టిన టిట్కో ఇళ్ళు నేడు జగన్ కడుతున్న ఊళ్ళు అని రెండు సెల్ఫీలు పెట్టండి సార్ మీరు అలా చేయలేరు ఎందుకంటే టిట్కో ఇళ్ల పేరుతో భారీ దోపిడీ చేసిన మీరు చేయని పనులు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్న మీరు లబ్ధిదారుడి నెత్తిన లక్షల రూపాయల భారం మోపిన మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలి మీరు పది రూపాయల పనిచేసి పదివేల రూపాయల పబ్లిసిటీ ఇచ్చుకున్న మీరు ఆ పని చేయలేరు ఈ వయసులో సెల్ఫీ కావాలంట సెల్ఫీ ఓల్డ్ ఏజ్ సెల్ఫీ అయినా ఈ వయసులోనే ఇన్ని అబద్ధాలు చెబుతున్నారంటే ఇక ఆ వయసులో బాబుగారి అబద్ధాల జోరు ఎలా ఉండేదో చెప్పనక్కర్లేదు అసలు టిట్కో ఇళ్ల విషయంలో జరిగింది ఏంటి నేడు సెల్ఫీలతో ప్రచారం చేసుకుంటున్న బాబు నాడు లబ్ధిదారులకు చేసిన మోసమేంటి వారిపై మోపిన భారమెంత అబద్ధాలు చెప్పడంలో అబ్బా కొడుకులు ఆరితేరిపోయారు కొడుకు జాకీ డ్రాయర్లు పట్టుకుని సెల్ఫీలు దిగుతుంటే ఇటు తండ్రి తాను చేయనివి కూడా తన ఖాతాలో వేసుకుని సెల్ఫీలకు పోజులిస్తున్నాడు చివరకు ఆ తెలుగుదేశం పార్టీని ఫేక్ సెల్ఫీల పార్టీగా మార్చేశారు ఛాన్స్ దొరికితే చార్మినార్ తాజ్మహల్ ముందు కూడా సెల్ఫీలు దిగి తమ్ముళ్ళు ఇవి కూడా మనం కట్టినవే అని ప్రచారం చేసుకున్నా చేసుకుంటారు అది కాకపోతే విశాఖలో సముద్రం ముందు నిలబడి మా హయాంలోనే ఈ సముద్రం తీసుకొచ్చా తమ్ముళ్ళు అని చెప్పినా చెబుతారు భలే తయారయ్యారు తండ్రి కొడుకులు బాబు గారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మీరు చెప్పే కాకమ్మ కథలు మీ పచ్చ రోగులు నమ్ముతారేమో కానీ జనాలు కాదు టిట్కో ఇళ్లపై చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం టిట్కో ఇళ్లపై బాబు చేస్తున్న తప్పుడు ప్రచారం ఏంటి నాడు టిట్కో ఇళ్ల పేరిట పేదోళ్లపై ఎంత భారం మోపారు ఒక్క రూపాయికే టిట్కో ఇళ్ళను జగన్ ఎలా కేటాయించారు జగన్ అన్న కాలనీల దగ్గర సెల్ఫీ దిగే దమ్ము బాబుకు ఉందా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న తీరులో చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే పట్టణ పేదల కోసం ఉద్దేశించిన రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారు టిట్కో ఇళ్లను మూడు కేటగిరీల్లో ప్రారంభించారు మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో లక్ష నలభై మూడు వేల ఆరు వందల యూనిట్లు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో నలభై నాలుగు వేల మూడు వందల నాలుగు యూనిట్లు నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల విస్తీర్ణంలో డెబ్భై నాలుగు వేల మూడు వందల పన్నెండు యూనిట్లు ఉన్నాయి నిజానికి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది మే ఒకటి నాటికి ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది టిట్కో ఇళ్లను పునాదుల స్థాయిలోనే వదిలేశారు వీటిలో అరవై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు ఇళ్లకు మూడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చవుతుందని ప్రకటించి చేతులు దులుపుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ విధానంతో వీటి నిర్మాణంలో మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసింది టిడిపి ప్రభుత్వం సగంలో వదిలేసిన ఇళ్లలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం యాభై వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది వీటిని లబ్ధిదారులకు అందజేసింది కూడా దీంతో పాటు ఫిబ్రవరి ఏడవ తేదీ నాటికి లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి అలాగే టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన నూట అరవై మూడు ప్రాంతాల్లో గత టిడిపి ప్రభుత్వం కేవలం మూడు వందల ఆరు కోట్లతో మౌలిక వసతులు తూతూ మంత్ర కల్పించి చేతులు దులుపుకుంది అయితే ఆ ప్రాంతాల్లో కేవలం మౌలిక వసతుల కల్పనకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది ఎంతో తెలుసా మూడు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు నాడు పేదలకు ఇళ్ల పేరుతో చంద్రబాబు చేసిందేంటో తెలుసా భరించలేనంత భారాన్ని పేదలపై మోపడం ఒక్కో ఇంటికి రెండు లక్షల అరవై ఐదు వేలు ధర నిర్ణయించి లబ్ధిదారుడే ఇరవై ఏళ్ల పాటు రుణాన్ని నెల నెల ఈఎంఐల రూపంలో చెల్లించాలని షరతు పెట్టారు అంటే చంద్రబాబు ప్రభుత్వం హయాంలో మూడు వందల చదరపు అడుగుల టిట్కో ఇల్లు కోసం నెలకు మూడు వేలు చొప్పున ఇరవై ఏళ్ల పాటు కట్టాలి ఈ లెక్కన ఒక్కో ఇంటికి వడ్డీతో కలిపి ఇరవై ఏళ్లకు ఏడు లక్షల ఇరవై వేలు చెల్లించాలి ఆ లెక్కన ఇంటి నిర్మాణానికి పెట్టిన ఖర్చు కంటే ఇది ఎక్కువ కానీ జగన్ తన పాదయాత్రలోనే మూడు వందల చదరపు అడుగుల టిట్కో ఇళ్ల విషయంలో హామీ ఇచ్చారు ఇచ్చినట్లుగానే పేదలకు ఒక్క రూపాయికే ఇళ్లు అందించారు దీని ద్వారా లక్ష నలభై మూడు వేల ఆరు వందల మంది లబ్ధిదారులు పదివేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం పొందారు అంతేకాదు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ఫ్లాట్ల లబ్ధిదారులకు ముందస్తు చెల్లింపులో యాభై శాతం సబ్సిడీని కూడా జగన్ అన్న ఇచ్చారు నాలుగు వందల ఎనభై రెండు కోట్లకు పైగా సబ్సిడీని భరించారు లబ్ధిదారులకు ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తూ పన్నెండు వందల కోట్ల రిజిస్ట్రేషన్ భారాన్ని కూడా తొలగించారు ఇప్పటికే యాభై వేల టిట్కో ఇళ్లు లబ్దిదారులకు జగన్ సర్కార్ అందించింది మిగిలిన ఇల్లు కూడా త్వరలోనే వారి చేతికి అందుతున్నాయి చంద్రబాబు గారు టిట్కో ఇళ్ల దగ్గర ఓల్డేజ్ సెల్ఫీలతో డప్పు కొట్టుకున్నది చాలు మీకు దమ్ముంటే జగనన్న కాలనీల ముందుకెళ్లి సెల్ఫీ దిగండి సెల్ఫీలతో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న అబ్బా కొడుకులకు నిజంగా దమ్ముంటే జగనన్న కాలనీల ముందుకెళ్లి సెల్ఫీలు దిగండి కనిపిస్తోందిగా ఇవి జగనన్న కాలనీలు కావు జగనన్న నిర్మిస్తున్న ఊర్లు అవును రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర ఇందులో ఇరవై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది ఈ ఇళ్లకు సంబంధించి పూర్తి హక్కులు అక్క చెల్లెమ్మల చేతికిచ్చారు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి మరి వారి చేతుల్లో ఇంటి పట్టాలు పెట్టింది మొత్తంగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాల భూమిలో పేదల ఇళ్లు నిర్మిస్తున్నారు వీటి విలువ యాభై ఆరు వేల నూట రెండు కోట్ల రూపాయలు అలాగే జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం ముప్పై ఆరు వేల కోట్లు కేటాయించారు దీంతో విద్యుత్ వాటర్ రహదారులు పార్కులు విద్య వైద్యం ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అందుకే ఇవి ఇళ్లు కాదు ఊర్లు అనేది చంద్రబాబుకి ఆయన తనయుడు లోకేష్ నాయుడికి దమ్ముంటే ఇదిగో ఈ ఊర్ల మధ్య సెల్ఫీలు దిగాలి నిజంగా వీరికి అంత దమ్ముందా ఇవన్నీ మచ్చుకు కొన్ని చిత్రాలు మాత్రమే పదే పదే అబద్ధాలు చెప్పే అబ్బా కొడుకులు వీటిని బాగా చూడాలి టిట్కో ఇళ్లు మొదలుకొని జగనన్న కాలనీల వరకు చెప్పిన అబద్దాన్నే మళ్ళీ మళ్లీ చెబుతూ పోతే మీ తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితం ఆ ఇళ్ల పునాదుల కింద సమాధి కావడం ఖాయం ఇది మాత్రం గన్షాట్